Back to news. పల్నాడులో రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేల సవాళ్లు ప్రతి సవాళ్లతో వాతావరణం హీటెక్కింది. నేదర్ల హౌస్ అరెస్టులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగ సవాళ్లు విసురుకున్నారు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అధికార పార్టీకి చెందిన గురజాల ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావులు బహిరంగ చర్చకు సిద్ధమంటూ ఛాలెంజ్లు విసురుకున్నారు. కృష్ణా పుష్కర పనుల నిధులు ఇద్దరి మధ్య వివాదానికి కారణమయ్యాయి. పుష్కర పనుల కోసం 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే మాచర్ల ఎమ్మెల్యే దీనిపై తీవ్ర విమర్శలు చేశారు. కేవలం 20 కోట్లు ఖర్చు పెట్టి మిగిలిన సొమ్మును ఎర్రపతినేని నొక్కేశారంటూ ఆరోపణలు చేశారు. దీనిపై ఘాటుగా స్పందించారు గురజాల ఎమ్మెల్యే. అవినీతి చేసినట్టు నిరూపిస్తే దేనికైనా రెడీ అంటూ ఫైర్ అయ్యారు. గురజాల ఎమ్మెల్యే స్పందించడంతో బహిరంగ చర్చకు రమ్మంటూ సవాలు విసిరారు మాచర్ల ఎమ్మెల్యే. దమ్ముంటే దామచర్ల మార్కెట్ యార్డ్ దగ్గర బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. ఎర్రపతినేని కూడా చర్చకు సిద్ధం, తేల్చుకుందాం రా అంటూ ఘాటుగా స్పందించారు. ఎవరు అవినీతి చేశారో తేల్చుకుందాం అంటూ ఇద్దరు ఎమ్మెల్యేలు తొడలు కొట్టారు. మార్కెట్ యార్డ్ దగ్గర బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేల సవాళ్లతో పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు ఎమ్మెల్యేలు బలమైన సామాజిక వర్గాలకు చెందినవారే. మరోవైపు ఫ్యాక్షన్ రాజకీయ నేపథ్యంలో ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ నిన్న రాత్రి ఇద్దరు ఎమ్మెల్యేలతో మాట్లాడి శాంతిపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. అవినీతిపై ఆధారాలు ఉంటే కోర్టు ద్వారా తేల్చుకోవాలని సూచించారు. అయితే ఇద్దరు వెనక్కి తగ్గకపోవడంతో మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణను, గురజాల ఎమ్మెల్యే ఎర్రపతినేనిని హౌస్ అరెస్ట్ చేశారు. వింగ్ సూట్ ధరించి ఆల్ఫ్ పర్వత శిఖరాగ్రం మీద నుంచి